వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ హరిబాబు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంజనీర్స్ అనేవాళ్ళు ఎవరు అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రమోథియస్లోను ఇంజనీర్స్ గురించి డిస్కషన్ ఉంది, అండ్ మనకి ఏలియన్ కోవెనెంట్లో కూడా ఇంజనీర్స్ గురించి డిస్కషన్ ఉంది. ఈ ఇంజనీర్స్ మనల్ని సృష్టించారా? అవును ఫ్రెండ్స్, నిజంగా మనల్ని సృష్టించారు. ఎలా అంటే, మీరు ప్రమోథియస్ స్టార్టింగ్ మూవీలో చూసినట్టు అయితే ఒక పెద్ద ఫ్లయింగ్ సాసర్ లాంటిది వచ్చి, అదే ఏలియన్ ప్రమోథియస్లో ఉంది కదా స్పేసిప్, అదే వచ్చి ఒక ఇంజనీర్ని భూమి మీద దింపుతుంది. అప్పుడే భూమి మీద అనుకూలత ప్రదేశాలు స్టార్ట్ అయ్యాయి, అంటే అనుకూలత వాతావరణం కూడా భూమి మీద అప్పుడే స్టార్ట్ అయ్యింది. లైఫ్ కూడా ఫామ్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడే. అండ్ అప్పుడే ఇంజనీర్స్ ఒక అతను సాక్రిఫైస్ చేస్తాడు, అంటే తనను తాను చంపుకుంటాడు. ఆ డిఎన్ఏ మన భూమి మీద కలిసి మనం మనుషులు అనే వాళ్ళని లైఫ్ అనేది ఫామ్ అయిందనే చెప్పాలి. ఓకే, లైఫ్ ఫామ్ అయింది, ఇంజనీర్స్ మనల్ని సృష్టించారు, కానీ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఓకే, దానికి రీజన్ ఏంటంటే మనుషులు అనేవాళ్ళు చాలా వైలెంట్గా రెడీ తయారవ్వారు. అంటే కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం, ఒకళ్ళ దేశం మీద ఒకళ్ళు బాంబులు వేసుకోవడం, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి ఇంజనీర్స్కి నచ్చలేదు. అండ్ మనుషులు ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది. అండ్ 2000 ఇయర్స్ తర్వాత ప్రమోథియస్ ఒక షిప్పు అనేది ఒక గ్రహం మీద ల్యాండ్ అవుతుంది. ఆ 2000 ఇయర్స్ తర్వాత ఒక ఇంజనీర్ని నిద్రలేపితే అప్పుడు ఇంజనీర్కి అర్థమైపోతుంది, ఓకే మనుషులు డెవలప్ అవ్వారు, మనుషులు తన గ్రహాన్ని తనవి నాశనం చేసుకోవడం కాకుండా వేరే గ్రహాల మీద కూడా వీళ్ళు నాశనం చేయడానికి రెడీ అవ్వారు అని ఇంజనీర్కి అర్థం అవ్వి, వాళ్ళు భూమిని నాశనం చేయడానికి ఆ ఇంజనీర్ బయలుదేరుతాడు. భూమిని ఎలా నాశనం చేస్తాడు అంటే, మీరు సినిమాలో చూసే ఉంటారు, డేవిడ్ ఒక క్యాన్ లాంటి పదార్థాన్ని తీసుకొని షిప్లోకి వస్తాడు. ఓకే, మీకు గుర్తుంది కదా, ఆ క్యాన్ లాంటి పదార్థంలో ఉన్నది ఒక బయో వెపన్. ఆ వెపన్ ఉపయోగించి ఇంజనీర్ భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేద్దామని అనుకుంటాడు. కానీ ఇంతలో ప్రమోథియస్కి ఎలిజబెత్ సా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు ఇంజనీర్ వెళ్తున్న షిప్ని ఢీకొంటారు. అప్పుడు ఆ షిప్ కింద పడిపోతుంది. ఇంజనీర్ వెళ్ళి మనుషులు చంపడానికి అవ్వలేదు. ఓకే, అప్పుడు ఎలిజబెత్ సా డేవిడ్ కలిసి వేరే షిప్లో ఇంజనీర్స్ ఉన్న చోటకి ఎలిజబెత్ సా తీసుకెళ్ళమంటుంది. అప్పటికి ఆ షిప్లో కూడా ఈ బయో వెపన్ అనేది ఉంది. ఈ బయో వెపన్తో ఇంజనీర్స్ ఉన్న ప్లానెట్కి వెళ్ళి వాళ్ళ ప్లానెట్లోనే వాళ్ళని డేవిడ్ చంపేస్తాడు. అండ్ ఎలిజబెత్ సా ఏమైందనే కదా మీ ప్రశ్న, ఎలిజబెత్ సా ఉంటే ఆ పని చేయనవ్వదు. కానీ ఎలిజబెత్ సాను కూడా పరిశోధనకి డేవిడ్ ఉపయోగించుకున్నాడు. ఇదే అక్కడ ఈ కైన్ స్టోరీ. అండ్ వీళ్ళందరినీ ఎందుకు చంపేస్తాడంటే, డేవిడ్ వీళ్ళు బతికి ఉంటే మళ్ళీ భూమి మీదకి వెళ్ళి మనుషులు చంపేస్తారు అది అనుకోవచ్చు, కానీ వీళ్ళు బతికి లేకపోతే కొత్త జీవాన్ని సృష్టిద్దామని డేవిడ్ అనుకుంటాడు. సృష్టించడం తనకి ఒక హాబీలా మారిపోయింది. అందుకని డేవిడ్ కొత్త జీవాన్ని సృష్టిద్దామని మొత్తం బయో వెపన్ని ఉపయోగించి మొత్తానికి ఆ గ్రహం మీద ఒక్క జీవి కూడా లేకుండా మొత్తం తుడిచిపెట్టికి పోతుంది. ఇప్పుడు ఇంజనీర్స్ అనేవాళ్ళే లేరు అన్నట్టు ఈ మూవీలో మనకు చూపించారు. నెక్స్ట్ మూవీలో అసలు ఇంజనీర్స్ వేరే గ్రహాల్లో ఎక్కడైనా ఉన్నారా లేదా అనేది నెక్స్ట్ మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు గుడ్ బై. మీకు ఈ వీడియోలో అంతా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో నన్ను అడగండి, మీకు ఏదో ఒక సొల్యూషన్ నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మూవీ వచ్చినంత వరకు మనకు అసలు కథ ఎట్టు తిరుగుతుంది అనేది మనకి తెలియనే తెలియదు.
ఒక ఇంజనీర్స్ ఇంకా బతికే ఉంటారు, మేబీ బతికే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. వేరే వేరే గ్రహాల్లో ఎక్కడైనా ఇలాంటివి అవుట్ పోస్టులు కట్టుకొని బతికే ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ డేవిడ్ మాత్రం కొత్త జీవన్ సృష్టించాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నాడు. అలాగే ఏలియన్ కోవినెంట్ మిషన్ను కూడా డేవిడ్ దక్కించుకున్నాడు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.